ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:7-13 దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఏటిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ప్రభునందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. మరొక దినమున దేవుడు మనకు అనుగ్రహించి సజీవులుగా ఉంచిన దాని కొరకై దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధుడనై ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:7-13 ఈ రోజున ధ్యానించుదాం. గడిచిన దినమున మనం నేర్చుకున్నట్టుగా క్రీస్తును గూర్చిన మర్మము దేవదర్శనము వలన పౌలుకు తెలియబడుట చేత క్రీస్తు మర్మమును గూర్చిన సంగతులను బట్టి పౌలుకు జ్ఞానము కలిగినట్టుగాను అలాగనే క్రీస్తును గూర్చిన సంగతులు పౌలు వివరించుచుండగా వాటిని చదువువారు జ్ఞానమును కలిగియుందురని పౌలు తెలియచేస్తూనే ఆ మర్మము సువార్త వలన మనకు యేసుక్రీస్తునందు అనుగ్రహించిన లాభకరమైన విషయములను గురించి తెలియచేసి ఉన్నాడు. అయితే ఏది మర్మమని చెప్పబడి ఉన్నదో దేవుని కృప అని క్రీస్తుని గురించి చెప్పబడి ఉందో ఆ యొక్క సువార్తకు పౌలు యూదుడై ఉన్నాడు. యూదుడై ఉండి క్రీస్తుకు పరిచారకుడుగా మారి ఉన్నాడని పౌలు తెలియచేస్తున్నాడు ఎఫెసులో ఉన్నటువంటి సంఘబిడ్డలకి. అందుచేత దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము ఏదైతే జగత్ పునాది వేయబడక మునుపు చేయబడి ఉన్నదో ఆ నిత్య సంకల్పమును బట్టి అన్యజనులకు సువార్త ప్రకటించటం అనేది ప్రధానమై ఉన్నది. కనుక ఎవరైతే యేసుక్రీస్తు యొక్క అపొస్తలులుగా పిలువబడి ఉన్నారో ఆయన జీవించిన కాలంలో యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది ఉన్నారో వారి ద్వారా దేవుని యొక్క రాజ్య సువార్త యూదులకును అన్యులకును ప్రకటింపబడుచుంటుండగా ముఖ్యముగా వారు యూదుల కొరకై ఇశ్రాయేలీయులు ఏ ప్రాంతమును ఉండి ఉన్నారో వారిని గురించి వారు పని చేయించుంటుండగా పౌలును ముట్టుకు కేవలము అన్యజనుల నిమిత్తమై అన్యజనులలో దేవుని యొక్క నిత్య సంకల్పమును గూర్చిన సంగతులు తెలియచేయబడుటకై ఆయన నియమించి ఉన్నట్టుగా పౌలు తనను గూర్చి తెలియచేసుకుంటున్నాడు. ఈ యేసుక్రీస్తునందు
తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి నిత్య సంకల్పము చొప్పున సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధములైన జ్ఞానము తెలియచేయబడాలి. అది ప్రధానమైనటువంటి ఉద్దేశముగా ఉండినట్టు మనం చూడగలం. రెండవది, క్రీస్తు యొక్క ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించబడాలని. ఏదైతే ఈ అప్పగించబడినటువంటి సువార్త, ఏ సువార్తకైతే పరిచారకుడిగా పౌలు మారి ఉన్నాడో లేదా నియమించబడి ఉన్నాడో, నేను ముందుగా ఉండినటువంటి అపోస్తలు ఎవరైతే ఉన్నారో వారందరికంటే అత్యల్పుడును, అయినను కూడా దేవుడు చేసినటువంటి నిత్య సంకల్పమును బట్టి నాకు ఆ కృప అనుగ్రహించబడి పరిచారకుడిగా నా పని నేను చేయించున్నాను అని అన్నాడు. అయితే వాస్తవికంగా అయితే అందరికంటే బాగా గుర్తింపు పొందినవాడు, అలాగనే అందరికంటే అత్యధికమైనటువంటి విలువ కలిగిన వాడు ప్రజల్లో అప్పట్లో. అయితే దేవుడి దగ్గరికి వచ్చేసరికి అతడు తనను తాను ఎలా నిరూపణ చేసుకుంటున్నాడంటే అచ్చల్పుడను, లోయర్ సంబంధించిన అంటే లోయర్ క్లాసు అని ఉంటారు కదా, అలాగనమాట. ఈ మర్మమై ఉన్న ఈ మర్మమును గుర్చి అనగా క్రీస్తు కృప వలన యూదులతో అన్యజనులు సమాన వారసులుగా ఉండటమే కానీ ఒక్క శరీరము అనే సంఘమునకు అవయములుగా ఉండటమే కానీ వాగ్దానములు పాలువారమవటమే కానీ ఇవన్నీ కూడా ఈ మర్మమును గూర్చిన ఏర్పాటు అన్యజనులకు తెలియచేయబడాలి. అంటే యూదులకు దేవుడు ఉన్నాడు, యూదులకు వాగ్దాన సంబంధమైనటువంటి దేశము కూడా ఉండడం జరిగింది. అయితే అన్యులకు దేవుడు లేడు, వాగ్దాన సంబంధమైనటువంటి ఆ ప్రదేశం లేదు, అంటే పరలోకం లేదు. సో ఇప్పుడు ఎవరైతే భూమి మీద జీవించినటువంటి ప్రజలు ఉన్నారో అందరూ దేవుని దృష్టికి ప్రజలే గనక తన ప్రజలుగా చేసుకున్నటకు, తన వారిగా చేసుకున్నటకు, దత్తపుత్రులుగా స్వీకరించుటకై అటు యూదులకు ఇటు అన్యులకు సువార్త ప్రకటించబడినట్లుగాను ఈ మర్మమును గురించి వివరించబడడానికి దేవుడు ఆలోచన చేసి ఇవన్నీ కూడా జగత్పునాది వేయబడకమునిపే జరిగిన తర్వాత పౌలును ప్రత్యేకముగా ఈ అన్యజనులలో దేవుని మర్మము ఏదైతే క్రీస్తుని గూర్చి ఉన్నదో దానిని గూర్చిన ఏర్పాటు అందరికీ తేటపరచబడాలి. కేవలం యూదులే కాదు, అన్యులకు కూడా. అంటే మనము ఇప్పుడు వాస్తవికంగా ధర్మశాస్త్రం గురించి, దాని యొక్క విధి విధానాలు, దాన్ని ఆచరించినటువంటి వ్యవహారాలు, ఎరుషులేము, బలులు, అలాగనే మందిరము, అతి పరిశుద్ధ స్థలము, ఇవన్నీ ప్రక్క పెడితే దాంతో కూడుకున్నటువంటి పండగలు, లేకపోతే ఇంకా ప్రత్యేక దినాలు, అమావాస్యలు, ఇక బలులు, ఇక ఏమైనా ఉన్నా అందులో మళ్ళా వాయిద్యము, ఇవన్నీ కూడా ఇస్రాయేలు ప్రజలు జరిగించినను వారికి క్రీస్తుని గూర్చిన మర్మము తెలియపరచబడలేదు. వారు అనుదినము కూడా దేవుని యొక్క లేఖనములను నిలబడి చదువుకునేవారు. ఆ నిలబడి చదివినా కూడా ఒకరు చదువుతుంటే క్రింద ఉన్న వారందరూ కూడా వినడం, అలా వినినప్పటికీ కూడా క్రీస్తుని గూర్చిన సంగతులు వారు చదువుతున్న ధర్మశాస్త్రంలోనే ఉన్నాయనే సంగతి వారికి తెలియపరచబడాలి. ఇక యూదులకే తెలియపరచలేకపోతే అన్యులకు ఎలాగ అర్థమవుతుంది? సో ఇప్పుడు అన్యులకు ఈ మరుగైయున్నటువంటి మర్మము తేటపరచబడాలి. అది తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశము. దీనిని ఏమన్నాడంటే నిత్య సంకల్పము. ఈ నిత్య సంకల్పం అంటే శాశ్వతమైనది, ఇందులో మార్పులు చేర్పులు ఏముండవు. యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సు అంటే ఆయన పేరే ఉండాలి సంఘమునకు అని అంతే అర్థం. మా అయ్య గారు బాగున్నాడండి అని ఆయన పేరు పెడతాను కానీ, లేకపోతే ఇవన్నీ కుదరదండి, నాది కొత్త మినిస్ట్రీ అండి
ఆ మినిస్ట్రీ పేరు తగిలెత్తానని అంటే నీకు నచ్చిన పేరు అంటే నీ ఇంటికి ఎట్టుకో, నీ ఒంటికి ఎట్టుకో, ఏం పర్లే. సంఘము అను క్రీస్తు శరీరమునకు శిరస్సు. నువ్వు ఏది పెడతా, ఇదంతా ఈ గొడవ అంతా లేదా ఈ సమస్య అంతా కూడా పౌలు ఎందుకు ఇంత సూటిగా వివరిస్తున్నాడంటే, సమస్య ఒకటే, అందరూ కూడా ఎవరు కాళ్ళే నాది సంఘం నాది సంఘం అని అనుకునేటువంటి భ్రమలో, లేకపోతే ఎలాగున్నా పర్లేదు అనేటువంటి భ్రమలో, ఎవరికి వాళ్ళు తమ సొంత శరీరముగా సంఘములో ప్రవర్తించాలనేటువంటి ఆలోచన వారందరికీ ఉండుట వలన సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరము, ఆ శరీరమునకు క్రీస్తు శిరస్సు. ఆ శిరస్సు ఎందుకయ్యిందో ఈ వివరాలన్నీ కూడా ఈ 3వ అధ్యాయంలో పేర్కొన్నటువంటి సంగతులన్నింటినీ కూడా, 2వ అధ్యాయంలో పేర్కొన్నటువంటి సంగతులన్నీ కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు. అందుచేత మనము క్రీస్తునందలి విశ్వాసము చేత ధైర్యము కానీ నిర్భయమైనటువంటి ప్రవేశమే కానీ, అంటే పరలోకంలో చేరటానికి కావచ్చు లేకపోతే భూమి మీద తండ్రి అయినటువంటి దేవుడు చేసిన నిత్య సంకల్పమును బట్టి యేసుక్రీస్తును అంగీకరించుట ద్వారా, లేదా ఆయనను ధరించుకున్నట్ చేత, లేదా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట చేత, తద్వారా బాప్తిస్మ పొంది మనము దేవుని సన్నిధిలో అడుగుటానికి ధైర్యము కలిగి ఉన్నాం, అలాగనే నిర్భయమైనటువంటి ప్రవేశమును కూడా కలిగి ఉన్నాం. ఇవన్నీ కూడా ఎక్కడికన్నా ఈరోజు నువ్వు బైబిల్ పట్టుకుని ఊళ్ళో పోతున్నావు అంటే కారణం ఎవరు? మీ అయ్యగారా, మీ అమ్మగారా, లేకపోతే మీ అయ్యగారు కళ్ళలో కనబడిందా, లేకపోతే ఇంకేదైనా చెప్తూ ఉంటారు కదా. ఎవరిని గురించి దేవుడు ఆలోచన కలిగలేడు. జగత్పునాది వేయబడకమునిపే నువ్వు నేను ఎవరు ఈ భూమి మీద ఎంతమంది అయితే, ఆఖరికి పౌలుకి ఆ యొక్క అవకాశం లేదు. పౌలే చెప్తున్నాడు నా పేరు నువ్వు ఎవరు పెట్టుకోడానికి అన్నట్టుగా, మామూలు అన్నట్టుగా మనం సాధారణంగా మాట్లాడుకుంటా. అయినను కూడా మనుషులు మూర్ఖులుగా ప్రవర్తించడం వలన సంఘము అనున్నది క్రీస్తు యొక్క శరీరమని ఎరుగక ఆ సంఘమునకు లేదా శరీరమునకు ఒక్క తలకాయ అంటే శిరస్సు ఉంటుందని తెలియక ఎవడు పెడితే ఆడు పేరు పెట్టేసుకోవడం, ఏ ప్లేస్ పెడితే ఆ ప్లేస్ పెట్టేసుకోవడం, ఇవన్నీ చేస్తారు. ఇది మర్మమై ఉన్నటువంటి సంగతి. బయలుపాటు చేసింది దేవుడు ఎవరికి చేశాడని అంటే అపోస్తులు వాళ్ళు పోయిన వాళ్ళు చేస్తుంటుండగా ఈ పౌలు అనేటువంటి ఒక యోధా పౌరసత్వము కలిగిన వ్యక్తికి ఈ అన్యజనులకు సువార్త ప్రకటించడం అనే బాధ్యత అప్పగించాడు. దానికి పరిచారకుడిగా మారి ఉన్నాడు. అందుచేత నువ్వైనా నేనైనా ఈ క్రీస్తునందలి విశ్వాసము చేతనే దేవుని సన్నిధిలో మనము ధైర్యముగా అడుగుటగా కానీ నిర్భయముగా మనం ప్రవేశించి తండ్రి అని దేవుని పిలవటానికి కానీ అర్హత క్రీస్తుని బట్టి కలిగింది. మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి, క్రీస్తుని బట్టి కలిగింది. అందుకని పౌలు ఏమంటున్నాడంటే ఇవన్నీ కూడా ఎలా కలిగినాయో తెలుసు కదా మనకి. పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నాడు? చెరసాలలో ఉండి రాస్తున్నాడు. కాబట్టి చెరసాలలో నేను వెళ్ళానంటే నాకు వచ్చినటువంటి శ్రమలు సువార్త ప్రకటన ద్వారా గనుక, ఒకవేళ మీ నిమిత్తమై మీకు అన్ని జనులకు నేను సువార్త ప్రకటించడం వలన నాకు ఎలాగొచ్చిందంటే నా బాధ్యతది, నాకు దేవుడు అప్పగించిన బాధ్యత, అచ్చల్పుడైనటువంటి నాకు ఈ కృప అనుగ్రహించిన దేవుడు నా పని నేను పరిచారకుడిగా కొనసాగిస్తున్నాను కాబట్టి ఈ అన్యజనులకు సువార్త ప్రకటించడం వలన వచ్చినటువంటి శ్రమలను చూచి మీరు అధైర్యపడద్దు, ఇవి మీకు మహిమకరములైన సంగతులు అని పౌలు వారికి వివరిస్తున్నాడు. అందుచేత దేవుని యొక్క మర్మము లేదా క్రీస్తుని గుర్చిన మర్మము అత్యంత అద్భుతమైనది. ఆ మర్మమునకు పరిచారకుడిగా పౌలు నియమించబడి ఉన్నాడు. పౌలు యొక్క బాధ్యత ఏంటి? అన్యజనులకు సువార్త ప్రకటించడం ద్వారా క్రీస్తు ఐశ్వర్యమును గురించి దేవుని యొక్క నానా విధములైన జ్ఞానము, అంటే ఎక్కడ వాగ్దానం చేయబడింది అని అంటే ఆది కాండ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు, ఆదాము అవ్వ వారి యొక్క సంగతులను గురించి మనం చదువుతున్నప్పుడు,
నీ సంతానము స్త్రీ సంతానం అనేటువంటి మొట్టమొదటి మాట మాట్లాడేసరే అక్కడి నుంచి లేకపోతే అక్కడి నుంచి నాన్న అంటే దేవుడు ఎన్ని రకాలుగా ఈ మరుగై ఉన్న జ్ఞానాన్ని బయటికి తెలియజేయబడి దేవుని యొక్క గొప్పతనం మీరు ఒకటో అధ్యాయంలో మనం చదువుకున్నాం. అసలు ఏం తెలియాలి వీళ్ళకి ఎఫీసీలు ఉన్నటువంటి వారికి దేని గురించి పౌలు ప్రార్థన చేస్తున్నాడు అని మనకు తెలుసు కాబట్టి పౌలు అవన్నీ కూడా వివరంగా మీరు తెలుసుకోవాలి, దేవుడు మీకు జ్ఞానం కలిగజేయాలని కోరుతున్నాడు. అలాగనే నేడు మనము కూడా అటు జ్ఞానాన్ని కలిగిన వారమే ప్రవర్తించదాం. అలాగనే సంఘము క్రీస్తు యొక్క శరీరము, ఆ క్రీస్తు యొక్క శరీరమునకు శిరస్సు ఆయనదే, అనగా ఆయన శరీరానికి ఆయనే శిరస్సే ఉన్నది తప్ప మరొకరు శిరస్సు లేదు. శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.